ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామంలో బోనాల ఉత్సవాల్లో మిరెక్కు ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పాల్గొని జడ్పీటీసీ మాజీ రాస్తో కలిసి దుర్గామాత ఆలయంలో అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మిరెక్కు ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి స్థానిక సర్పంచ్ రమాదేవి ఆధ్వర్యంలో మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. మండలంలోని అగ్రహారం గ్రామంలో నిమ్మల మల్లేశం అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడంతో అతనికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కును మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి అందజేశారు. అదే గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వ్యక్తి దూడ యాదేశ్వర్ ఇటీవల కరోనాతో మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని ఆమె పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటారని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు పునీత్ రెడ్డి, చిన్నశంకరంపేట జడ్పీటీసీ మాధవిరాజు, సర్పంచ్ రమాదేవి, రాజిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పిఎస్ఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, టీఆర్ఎస్ నాయకులు యాదవరావు, రవీందర్ రెడ్డి, బాఘారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రాశస్తం చెందిన పండుగ బోనాల పండుగ. మరి ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను కొలుస్తూ మా అక్క చెల్లెలందరూ కూడా పసుపు కుంకుమలు కాపాడుకోవాలని, అదేవిధంగా రాష్ట్రం బాగుండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రైతులందరూ సంతోషంగా ఉండాలి ఉద్దేశం కొద్దీ ఈ రాష్ట్రాన్ని కాపాడబడాలి అమ్మవార్ల చేతలు అని చెప్పేసి బోనాలను సమర్పించడం జరుగుతూ ఉన్నది. ప్రసాదం తయారు చేసుకొని ఆ భోజనాన్ని అమ్మవారికి సమర్పించే సందర్భంలో బోనంలాగా మరి తీర్చిదిద్ది ఆ బోనంతో అమ్మవారిని కొలిచి ఆ కోరికలు తీర్చాలని చెప్పి కోరుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కరోనా లాంటి మహమ్మారి ఈ దేశం నుండి ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవాలి. అలాంటి బారిన ఎవరు పడకూడదు, అమ్మవారే రక్షించాలనే ఉద్దేశంతో అమ్మవారిని కూడా వేడుకోవడం జరిగింది. నేను అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే కరోనా అనేది ఇంకా పూర్తిగా నియంత్రించబడలేదు, మళ్ళీ పెరుగుతూ ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ కరోనాను ఎవరికి వారు నియంత్రించుకోవాలి, మాస్కులు ధరించాలి, డిస్టెన్స్ పాటించండి. మరి ఈరోజు కరోనాతో చనిపోయిన మన అదుడ యాదేశ్వర గారు, అదేవిధంగా ఈ గ్రామంలో ముగ్గురు నలుగురు కూడా వివిధ రకాల కారణాలతో చనిపోవడం జరిగింది. వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది. రైతు బీమా కూడా ఒక 3-4 రోజుల్లో వాళ్ళ అకౌంట్లో పడే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాము. తప్పకుండా ఆ కుటుంబాలను భవిష్యత్తులో ఆదుకుంటాం.